సో హాయ్, ఈ మధ్య కాలంలో నేను ఒక ఫంక్షన్ మ్యారేజ్ అటెండ్ అవ్వాల్సింది. సో మీకు తెలుసు కదా, ముందే నన్ను ఎవ్వరు దేనికి పిలిచిందే లేదు. అయినా కూడా ఇంకా సరే మ్యారేజ్కి పిలిచారు కదా, కొద్దిగా పద్ధతిగా శారీ కట్టుకుని వెళ్దామనిచ్చి నేను డిసైడ్ అయ్యా. ఎంత నేను శారీ కట్టుకున్నా ఆ పైట ఇక్కడైతే ఉండదు, కిందకే జారుతూ ఉంటుంది. సరే పర్లేదు, అట్లనే కట్టుకుందామని అనుకున్నాను. అనుకున్న తర్వాత ఇంకా సరే, మరి ఇంకా షూటింగ్లో అన్ని శారీస్ కట్టేశాను, పెద్దగా శారీస్ వేసుకోను. అసలు బట్టలు వేసుకున్నామా లేదా అన్నట్టుగా చిన్న చిన్న బట్టలు వేసుకుంటేనే నాకు ఫ్రీగా గాలాడిద్ది, హ్యాపీగా అనిపిస్తుంది. సరే అని చెప్పేసి శారీ కొందామని బట్టల షాప్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక శారీ తీసాను, అదేమో చాలా కాస్ట్లీ ఉంది, కలర్ అది బాగానే ఉంది కానీ నేను కట్టుకున్నాక నాకు సెట్ అవుతుందా లేదా అని నాకు ఒక డౌట్ వచ్చింది. అయితే నేనేమన్నానంటే, అక్కడ అతను ఉన్నాడు కదా, పని అతను ఉన్నాడు కదా, అయితే నేను అతనికి చెప్పాను అనమాట. సో నేను ఏం చేస్తానంటే, ఈ శారీని నేను ట్రయల్ రూమ్లో వెళ్ళి కట్టుకుని వస్తాను బాబు, ఎందుకంటే మళ్ళా ఇప్పుడు ఇది నేను ఇంత కాస్ట్లీ కొనుక్కుని వెళ్ళాక మళ్ళీ ఇంటికి వెళ్ళాక కట్టుకున్నాక సెట్ కాకపోతే వేస్ట్ కదా. అంటే అవునండి, ఒకసారి మీరు కొన్న తర్వాత మళ్ళీ ఎక్స్చేంజ్ ఉండదు అంటే సరే ట్రయల్ రూమ్ చూపించండి, వాడు చూపించాడు. సో నేను మార్నింగే వెళ్ళాను, షాప్ అంతా ఖాళీగా ఉంది, పెద్దగా కస్టమర్స్ లేరు, పనిచేసే వాళ్ళు కూడా ఎవరు లేరు, వీరు ఒక్కడే ఉన్నాడు. సరే నేను ట్రయల్ రూమ్లోకి వెళ్ళాను, మిర్రర్ ఉంది, శారీ కట్టుకుని కట్టుకున్నా. బయట ఇంకా పెద్ద మిర్రర్ లైటింగ్ ఉంటుంది కదా, ప్లస్ అక్కడ వేడిగా ఉంది. బయటకు వచ్చాను, బయటకు వచ్చి చూస్తే వాడు అంటున్నాడు, అయ్యో మేడం ఏంది మీరు శారీ ఇట్లా కట్టుకున్నారు, ఇట్లా కాదు కట్టుకునేది, ఇది ఇట్లా వేసుకోవాలి, ఇది ఇట్లా వేసుకోవాలి, ఇది ఇట్లా పెట్టాలి అంటున్నాను నేను. ఒరే నాయన, ఆడంతా సీసీ కెమెరాలు ఉన్నాయి, నేనే చూపిస్తా అంత, నాకు ఇష్టం. వీడు ఇంకా ఎక్కువ చూపిస్తున్నాడు, బాబు సరే నీకు శారీ కట్టడం వచ్చాడు, అయ్యో మేడం అసలు మా షాప్ మొత్తంలో నేనే బాగా ఫేమస్ అది చెప్తున్నాడు. అరే అందరు గొప్పలు బోల్ చెప్తారు, లే బొక్కలో గొప్పలు ఎందుకు, కానీ వచ్చి కట్టాను అన్నాను. అన్న తర్వాత వాడు శారీ కడుతున్నా అంటున్నాడు, శారీ కట్టింది లేదు పాడలో ఉన్న శారీ అని తిప్పుతున్నాడు, ఇట్లా 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 తిప్పుతున్నాడు, అక్కడిక్కడ టచ్ చేస్తున్నాడు, ఏంద్ర వీడు ఇట్లా చేస్తున్నాడు, వీడి సంగతి ఇట్లుందా అనుకున్నా. ఆఖరికాడ అట్టి ఇట్లా చేసేసి వాడు లంగా ఇప్పేసిండు, లంగా ఊడిపోయింది. ఒరే ఏంద్ర, నువ్వు చీర కడతానన్నావు, లంగా ఇప్పినవే ఇంద్ర, లంగా ఊడిపోయింది అంటే, అయ్యో మేడం ఇదేంటి మీరు లోపల అసలు ఏం వేసుకోలేదు అంటున్నాడు. అసలు ఆడికి అవసరమా, నేను లోపల ఏం వేసుకుంటా వేసుకోపోతా, ఆడి పని ఏంటి, చీర కడతా అని వచ్చిండు, చీర కట్టాలి, లంగా ఎందుకు ఇప్పిండు. అయితే లంగా నేను సరిగ్గా కట్టుకోలేదు, నాకు ఫస్ట్ నుంచి ఎట్లా అంటే చాలామంది ఎట్లా అంటే లంగా గట్టి కట్టేస్తారు, ఆ తర్వాత డ్రెస్ తీసినప్పుడు చూస్తే కూడా ఇట్లా ఒక మచ్చ, ఒక రౌండప్ లంగా కట్టిన మచ్చ కూడా పడుతుంది, నాకు అట్లా నచ్చదు అనమాట. నేను ఏ బట్టలు వేసుకున్నా లూజ్గా వేసుకుంటా, స్టమక్ మీద గట్టిగా అట్లా వేసుకోను. సో లంగా లూజ్గా ఉంది నాకు తెలుసు, నేనే కావాలని అట్లా పెట్టినా, వాడు మొత్తం లంగా నేర్పేసిండు. లోపల నేను ఏం వేసుకోవాలి చెప్పా కదా, నేను లోపల ఏం వేసుకోను ఎప్పుడు కూడా. అయితే ఏంద్ర ఇట్లా ఇప్పేసినా అంటే, అయ్యో మేడం మీరు లోపల ఏం వేసుకోలేదా, నీకు ఎందుకు అవన్నీ అవసరమా, సరే ఇప్పుడు మొత్తానికి అట్లా ఇప్పేసరికి ఆడు నన్ను చూస్తే నాకు ఫుల్ మూడ్ అనిపించింది. నేను అన్న ఏమన్నా చేయరా అంటే, అయ్యో మేడం నేనేం చేయాలి అంటుండవు, ఒరే పిచ్చోడా నువ్వు లంగా ఇప్పినావు కదా, ఇప్పుడు నువ్వు చూసినావు, చూసినాక నాకు కిందది ఊరికేనే ఉంటుందా, దాంట్లో ఏదో ఒకటి పెట్టాలి కదా, ఏదో ఒకటి చెయ్యి అంటే, అయ్యో నాకేం రాదండి నేను కొత్త అండి అంటున్నాడు. అబ్బా అనుకుని మళ్ళీ వాడికి ఎట్లా చేయాలి ఏంటి మొత్తం నేనే నేర్పించిన. ఏ మొత్తానికి వాడు చేసిండు, నేను కూడా ఫుల్ సాటిస్ఫై. అక్కడ ఒక ట్రయల్ రూమ్లో ఒక సిట్టింగ్ ఉంటుంది కదా డ్రెస్, ఆ సిట్టింగ్ మీద కూర్చొని చేసినాం, మొత్తానికి పని అయిపోయింది. అట్లనే వాళ్ళు లంగా కట్టి చీర మొత్తం కట్టిండు, మొత్తానికి ఏం ఎరగనట్టు బయటకు వచ్చినాం. ఈలోపు ఓనర్ వచ్చిండు అక్కడికి, ఓనర్ వచ్చి చూసి, అబ్బా మేడం ఫుల్ భలేగున్నారు, చీర మా వాడు బాగా కట్టాడు, అరే సుభాష్రాడు బాగా కట్టిన చీర అనేసి అన్నాడు. నేను అనుకుంటున్నాను మనసులో ఇట్లా జ్యూరి చేసుకుని, ఒరే పిచ్చి ముఖం కూడా ఓనర్గా, ఆ చీర అంతా మొత్తం వాడికి మొత్తం లోపలంతా నేనే నేర్పించి పని కానిచ్చి వచ్చాను అనుకున్నా. సో మొత్తానికి ఆ రోజు ఆ బట్టల షాప్కి ఓనర్ ఆడైనా కూడా అదృష్టవంతుడైతే ఈ పనోడే, ఎందుకంటే నాతోటి వీడే కదా ఎంజాయ్ చేస్తాడు కాబట్టి వీడే అదృష్టవంతుడు. సో మొత్తానికి అట్లాగా చీర కట్టే నెపంతో మంచిగా పని అయింది. అదేందో అండి నాకు అర్థం కాదు, ఎక్కడికి వెళ్తే అక్కడ పని అవ్వాల్సిందే, ఎవడుంటే ఆడితోటి, అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్, వాళ్ళకి సాటిస్ఫాక్షను, వాళ్ళు కూడా మస్తు అదృష్టవంతులు కదా. ఎందుకంటే ఎంతోమంది అనుకుంటారు అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం నాతోటని, అందరికీ కుదరదు, ఇలా కొంతమందికి కుదురుతుంది. మొత్తానికైతే ఆ చీర కొనుక్కొని వచ్చుకున్నాను, డిస్కౌంట్ కూడా ఇచ్చారు, ఈడ దగ్గర డిస్కౌంట్ ఇప్పించాడు, వీడి పని అయింది కాబట్టి. ఇంకా ఆ చీర కట్టుకుని ఫంక్షన్కి వెళ్ళా, ఆ చీర చూసినప్పుడు అల్లా నాకు ఇక ఆ చీర సరి చేసుకుంటున్నప్పుడు అల్లా ఆడేసిన చేతులు, వాడు చేసిన పనులు ఇవే గుర్తొచ్చాయి. మొత్తానికి అట్లా బట్టల షాప్లో ట్రయల్ రూమ్లో ఆ ఫంక్షన్కి వెళ్ళాల్సిన శారీ తోటి నా పని అయితే మొత్తం అయిపోయింది. నిజంగా శారీలో పని చేసుకుంటే మస్తు మజా అనిపిస్తుంది తెలుసా మీకు. సో మొత్తానికైతే ఆ రోజు నా పని అట్లా జరిగింది.